భారత జీవన విధానంలో యోగాశాస్త్రం అనేది అత్యున్నతమైనది. శరీరాన్ని మనసును కంట్రోల్ చేస్తూ ఒక మంచి నైతికతతో మనిషి జీవించడానికి యోగా సాధన అనేది అత్యంత ప్రాముఖ్యత వహిస్తుంది. భారతదేశంలో పతంజలి మహర్షిచే ఆవిష్కరించబడినటువంటి యోగా ఈనాడు ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రభావితం చేయగలుగుతుంది. ఈరోజు మా ప్రతినిధి గంగం శివశంకర్ గారు ఎల్బీ నగర్ హూడా పార్క్లో ఉన్నారు. ఆయన ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మనం వనస్థలిపురం హూడా పార్క్లో ఉన్నాం. మనం ఇక్కడ ప్రతిరోజు నిత్యం వందలాది మంది ఇక్కడికి వచ్చేసి యోగాలో పాల్గొంటుంటారు. ఈ యోగాలో పాల్గొనడం వల్ల దీనికి యోగా గురువు అయినటువంటి శ్రీ పి శ్రీనివాస్ గారిని కలవడానికి మనము ఇక్కడ వనస్థలిపురం పార్క్ చేసినాం. మరి ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి పి శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయన నిత్యం ఉద్యోగం చేస్తూ మరియు ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు ఇక్కడ అందరికీ యోగా సాధన చేయిస్తుంటారు. మరి దీనివల్ల ఈ యోగా నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎంతమంది ఇక్కడికి విచ్చేసి యోగా సాధన చేస్తున్నారు అని చెప్పేసి మనం ఇక్కడ వివరించడానికి చూపించడానికి మనం ఇక్కడికి వచ్చేసినాం. ముందుగా యోగా గురువు శ్రీనివాస్ గారితో మనం మాట్లాడడానికి వెళ్తున్నాం. నమస్తే సార్. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి యోగా నేర్పిస్తున్నారు సార్? గత 15 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాం సార్. ఇక్కడ యోగా ఉచితంగా నేర్పిస్తున్నాను. పొద్దున 5:30 మొదలు పెడుతూ 8 గంటల వరకు, సాయంత్రము 6 గంటలకి మొదలు పెడుతూ 8 గంటల వరకు ఉచితంగా చేపిస్తున్నాను. యోగా చేయించడం వల్ల ఓకే సార్ నేను మంచి యోగా అంటే ఏంటి అంటే యోగా అనే వ్యవస్థ కలయిక సార్, ఆత్మీయత బంధం. ఈ కలయిక విభాగంతో మనం ఏర్పరచుకునే వ్యవస్థను యోగా. కొంతమంది ఈ మధ్యకాలంలో అందరికీ డయాబెటీస్ అనుకోండి, థైరాయిడే అనుకోండి, స్టమక్ విభాగంలో బ్రెయిన్ ట్యూమర్ అనుకోండి, ఈ విభాగానికి సంబంధించిన కొన్ని ఆసనాలు ప్రత్యేకంగా ఇక్కడ శిక్షణ ఏర్పడుతుంది. ఇప్పటి వరకు నా దగ్గర చేసుకున్న శిశరీక విభాగం 5,000 మంది వరకు ఈ వనస్థలిపురంలో ఉన్నారు స్వామి. గత 15 సంవత్సరాలు 5,000 మంది వరకు ఉన్నారు మనకు. ఈ అందరూ తల్లులు కూడా ఈరోజు చక్కగా నవ్వుతూ ఆరోగ్యంతో ఉన్నారంటే నా సహకారం ఉంది, ఇక్కడ చేపించిన వాళ్ళ తల్లులకు సహకారం ఉంది, స్వాములు కూడా ఇక్కడ బాగా చాలా మంది వస్తారు. దానివల్ల వాళ్ళ ఆయుర ఆరోగ్యాలు కూడా చక్కగా కుదరబడుతున్నాయి. రోజుకు ఒక ఆసన విభాగం ఉంటుంది సార్. ఒకరోజు మనం పౌనముక్త తీసుకుంటాం, ఒకరోజు త్రిభుజ ఆసన భాగాలు తీసుకుంటాం, వెన్నుముక సమస్య ఉంది. ఒకరోజు మనం త్రికోణ ఆసనాలు భాగాలు తీసుకుంటాం, అది కూడా డయాబెటీస్ సంబంధించిన వ్యవస్థ భాగాలు. 4 వ్యవస్థకు వచ్చే వరకు మనం సూర్యచక్ర విభాగాలు, నాడి మండలి సోదరులు వీటిని నేర్చుకున్న కొన్ని ప్రత్యేక శిక్షణ తరగతులు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది సార్. ఇలా స్పెషల్గా ఈ గ్రౌండ్లో హూడా పార్కులో మనం చెప్పిన విధానంలో స్పెషల్ రోజుకొక విధానమైన ఆసన భాగాలు ఉంటాయి. శరీరానికి సరిపడే విభాగాలు రోజుకొకటి, మెదడు నుంచి మొదలుపెట్టి అరిపాదాల విభాగం వరకు ఇక్కడ మాత్రం చేపట్టడం జరుగుతుంది సార్. ఇక్కడ ఇంతమంది కూడా ఈరోజు ఆయుర ఆరోగ్యాలతో చక్కగా నవ్వుతూ ఉన్నారంటే నా కృషి ఉంది. ఇక్కడ వచ్చే సాధకుల యొక్క కృషి భాగం కూడా చాలా ఉంది ఇక్కడ. ఎందుకంటే పవిత్ర భావంగా నేను అభివర్ణిస్తాను అమ్మవారి దగ్గర. సార్ మీకు ఈ యోగా అనేది మీకు ఎలా అలవాటు పడింది, మీరు ఎలా ఈరోజు ఇంతమందికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నారు? నేను యోగా ఎందుకు పోయాను అంటే నేను ఒకప్పుడు చాలా వెయిట్ బాగానే బాడీ బిల్డింగ్ చేసేవాడిని సార్. నేను బాగా దేహం బాగా బరువుగా అయిపోయింది. నాకు ఒక ఆలోచన వచ్చింది ఒక స్నేహితుని ద్వారా, చేస్తే దానివల్ల మనకు ఉపయోగపడుతుంది, 10 మంది కూడా మనం ఉపయోగం చేయొచ్చు అన్న సంకల్పంతో ఉత్తరాఖండ్ పోవడం జరిగింది. 2 నెలలు చాలా కఠినమైన సాధన విభాగాలు అక్కడ నేర్చుకున్నాను స్వామి. అలా కఠినంగా అంటే అంత కఠిన విభాగాలు చేసుకొని దేహం తగ్గించుకోవడం జరిగింది. 10 మందికి చేపియాలి సంకల్పం కూడా జరిగింది నాకు. అందులో నేనొక్కని బాగుంటూ 10 మందిని కూడా బాగుపరచాలనే సంకల్పంతో యోగా అనే వ్యవస్థ నిదానంగా ఇక్కడ ఒక్కొక్కటి నిదానంగా 10 సంవత్సరాల లోపల ఈరోజు 5,000 మంది నా శిష్యులు ఇక్కడ ఈ విభాగం ఇక్కడ ఈ వనస్థలిపురంలో ఒక మంచి పేరు ఒక నామకరణ విభాగం తీసుకున్నాను సార్ ఇక్కడ నేను. మీరు ఎంతో సమయం వెచ్చించి ఇక్కడ ఉదయం సాయంత్రం ఉచిత యోగా చేపిస్తున్నారు కదా, దీనివల్ల మీరు ఎలాంటి సంతృప్తి పొందుతున్నారు? 10 మంది బాగున్నారు ఒక సంకల్పంతో సంతృప్తి చెందుతున్నాను సార్ నేను. ఈరోజు తల్లులు కానీ స్వాములు కానీ నవ్వుతూ ఆహ్లాదకరంగా ఉంటున్నారంటే
వాళ్ళు నాకు ఇచ్చిన వరభాగమే అనుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం బాగుంటారు. ఇంకా కొన్ని చక్కటి ఆసనాలు చేయగలుగుతున్నాను. అదే నాకు కోట్లే అనుకోండి. ఆరోగ్య విషయంలో వాళ్ళు ఎంత నవ్వుతూ ఉంటే వాళ్ళు నాకు ఇచ్చిన అంతటి ఆశీర్వాదమే ఈరోజు యోగ సార్. ఇప్పుడు ఈ ఆధునిక జీవితంలో యోగా ప్రతి మనిషికి ఎలా ఉపయోగపడుతుందని మీరు ఇచ్చే వాయిస్ చెప్పండి సార్. ఈ ఆధునిక యుగంలో పొద్దున లేస్తే పరుగులు, సాయంత్రం పరుగుల విభాగం ఉంటుంది సార్. ఇది ఈ పరుగులను తట్టుకోవాలి, మన శరీర భాగం కూడా బాగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ఒక గంట సాధన. ఈ సాధన చేయడం వల్ల 12 గంటల వరకు ఈ శరీరానికి చక్కటి ఆయుర ఆరోగ్య భాగంలో ఉంటాం. ఎంత పని చేసిన అలసట భాగం ఉండదు కాబట్టి ఈ విధంగా చేపియాలనే ఒక సంకల్పం సార్. అది పతంజలి సాధన సమితి స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దీనివల్ల మీకు ఎలాంటి కార్యక్రమాలు, మీకు ఎలా ఉంటున్నారు, ఎలాంటి చేదోడువాదోడుగా పనిచేస్తున్నారు? చాలా మంది నాకు చేదోడువాదోడుగా ఉన్నారు సార్. ఆత్మీయులు ఉన్నారు ఇక్కడ. ఈ పతంజలి యోగ సాధన స్థాపించి ఈ హుడా పార్క్ లో 15 సంవత్సరాలు సార్ ఇప్పటికి. ఈ 15 సంవత్సరాలలో చాలా మంది సాధకులు కూడా నాకు చేదోడువాదోడుగా ఉంటూ నేనున్నాను అని నా భుజం తడుతూ ఈరోజు ఇంత కుటుంబాన్ని నేను దగ్గర తీసుకోగలిగిన అంటే ఈ మీ అందరి ఆశీస్సుల ఆదర ఆశీర్వాదం అనేది తీసుకున్నాను సార్. స్వామి థ్యాంక్ యూ సార్. ఈ రైతు బజార్ హుడా పార్క్ లో పతంజలి యోగా సాధన సమితి ఆధ్వర్యంలో మరి ప్రముఖ రాజ్యలక్ష్మి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ శూలపాణి గారు, ఆయన కూడా ఇక్కడ ప్రతినిత్యం వచ్చేసి యోగా సాధన చేస్తుంటారు. మరి ఆయన అనుభవాలు కూడా ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన వనస్థలిపురంలో ఒక కానుకగా ఒక వరంగా వచ్చిన ఈ పతంజలి యోగ సాధన సమితి అనే బృందము, దానికి గురువుగారైన శ్రీనివాస్ గురువుజీ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ఇక్కడ ప్రతి నిత్యం లాభాపేక్ష లేకుండా ఒక్క రూపాయి తీసుకోకుండా 15 ఏళ్ల నుంచి ఇక్కడ యోగా అనేది ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు శిష్యు. ఎంతో మంది వచ్చి ఇక్కడ నేర్చుకుంటారు. యోగా ఎందుకు నేర్చుకోవాలి? ఒక డాక్టర్గా నేను ఆర్థోపెడిక్ సర్జన్. ఒక ఆర్థోపెడిక్ సర్జన్ లైఫ్ ఈజ్ ఏ మూమెంట్. మూమెంట్ లేకపోతే మనిషి ఫ్రీజ్ అయిపోతాడు. ఫ్రీజ్ అయిపోతే మనిషి ఎందుకు పని కాకుండా ఒక తుప్పు పట్టినట్టుగా అవుతుంది. అదే కనుక ఒక అన్నీ కూడా మందులతో అయ్యే కాదు. ఈరోజు మొత్తం మందులతోనే శరీరం విషతుల్యమైతుంది. అలా కాకుండా కొంత మందులతో పాటుగా కొంత శారీరక శ్రమ ఒక యోగా పద్ధతి ద్వారా చేస్తే, ఈరోజు చూస్తున్న ఇంటర్నెట్ కల్చర్ ఉరుకులు పరుగులు ఉన్న ఈ సమాజంలో మనిషికి ప్రశాంతత ఎలా వస్తుంది అంటే, ప్రశాంతత ఎక్కడో ఒక దేవాలయానికో లేకపోతే ఎక్కడో ఒక కొండకు పోయినా ప్రతిరోజు పోలేము. దేవాలయానికి వెళ్తే వస్తుంది, కానీ ప్రతిరోజు ఎంతవరకు చేసుకోగలం? అలా కాకుండా ప్రతిరోజు ఇక్కడ శిక్షణ పొంది వీలైనంత వరకు టైం ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి అభ్యాసం చేసుకుంటూ ఒకవేళ ఏదైనా ఒక కారణంలో రాకపోయినా కూడా ఇంట్లో కూడా ఈ యోగా చేసుకుంటూ బాడీ రీఛార్జ్ అవుతుంది. దానివల్ల బాడీ ఉత్తేజం అవుతుంది. ప్రతి కొన్ని కణాలన్నీ కూడా ఆక్సిజన్తో నిండుతాయి. బాడీలో ఆక్సిజన్ ఎప్పుడైతే వస్తుందో మనిషి ఎంతో ఉత్తేజంగా ఉంటాడు. కాబట్టి యోగా సాధన అనేది మన ఋషుల పరంపర నుంచి వస్తుంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి యోగా వస్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో రాజకీయంగా కాకపోయినా మన నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి గారి యొక్క కృషితో ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భారతదేశాన్ని ఒక గురు ప్రదేశంగా చూస్తుంది, ఒక యోగా నేర్చుకునే ప్రదేశంగా చూస్తూ మన భారతదేశాన్ని గుర్తించి ప్రపంచం మొత్తం మన దగ్గర నేర్చుకుంటుంటే మనం ఉన్నవాళ్ళం కూడా ఇక్కడ ఉన్నవాళ్ళం యోగా నేర్చుకోకపోతే ఇంకంతకన్నా యోగా కానీ లేకపోతే మన యొక్క సాంప్రదాయమైన యోగా పద్ధతి నేర్చుకుంటే సగం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పని ఉండదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే రోగం వచ్చే రాకుండా నివారణ చేసుకోవడానికి రోగం రాదు. యోగా చేస్తే ఈ పద్ధతుల్లో ఉంటే ఒక హార్ట్ డిసీజ్ కానీ, ఒక కిడ్నీ డిసీజ్ కానీ, ఒక లివర్ డిసీజెస్ కానీ అట్టుకుండే శక్తి యోగాలో ఉన్నది. కాబట్టి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ పోయినా పోతే ముందు ఏ ఆపరేషన్ చేసినా కొన్ని లక్షలు అవుతాయి. అలా కాకుండా 1 లక్ష సామాన్య మానవులు ఇవ్వాలంటే ఎంత కష్టం. వీలైనంత వరకు రాకుండా చూసుకుంటే ఎంతో. ఈ యోగా అనే పద్ధతి ద్వారా ఈ డిఫరెంట్ ఎక్సర్సైజ్, ఎన్నో రకరకాలైన ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఒక కార్పొరేట్కి వెళ్లాల్సిన పని ఉండదు. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనిషి. ఆ కాన్ఫిడెన్స్ వల్ల
మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉంటాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రతిరోజు కూడా చక్కగా ఇంత చక్కటి ఆక్సిజన్ వేప చెట్లున్నాయి ఇక్కడ, ఈ యొక్క గాలి ఈ వ్యవహారాల్లో ఇంత చక్కటి ఆక్సిజన్ లో ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఎంతో మంది ఉపయోగపడుతున్నారు. ఇక్కడ ఈ చిన్నమ్మాయి దగ్గర నుంచి ఈవెన్ 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల దాకా వయసుతో తేడా లేదు. ఏ వయసు వాళ్ళకి ఎలాంటి యోగా ఇస్తే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయగలవు గురువుగారు చెప్పి నువ్వు ఇది చేయగలవు ఇది చేయలేవు అని ముందే వారు చెప్తారు. అలా ప్రతి వాళ్ళకు కూడా యోగత్వం అనేది ప్రతి వాళ్ళకు కూడా ఆపాదించబడుతుంది. ప్రతి వాళ్ళు కూడా చేయాలి, చేస్తేనే ఉత్సాహంగా ఉంటారు, మంచి ఆనందంగా ఉంటారు, ఒక ఆనందమైన సమాజం క్రియేట్ అవుతుంది. సమాజం ఆనందంగా ఉంటే దేశం సుభిక్షితంగా ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు అని మన వైదిక కర్మ మన దేశం యొక్క స్లోగన్, ఇలాంటి ద్వారా ముందుకెళ్ళడానికి ఎలాంటి అనుమానం లేదని చెప్పడానికి నాకు సంతోషంగా ఉంది. యోగా సాధన చేస్తున్నటువంటి ఒక మహిళను మనము అడగబోతున్నాము. అమ్మ చెప్పండి, ఎంతపాటు మీరు ఈ యోగా వల్ల మీరు ఎలాంటి ఆరోగ్యం పొందుతున్నారు, ఎలా ఉంటున్నారు అనేది మీ మాటల్లో చెప్పండి. నా పేరు పద్మ అండి, నేను హౌస్ వైఫ్. ఇక్కడ యోగాకి పతంజలి యోగాకి 7 ఇయర్స్ నుంచి వస్తున్నానండి. సార్ చాలా చక్కగా ప్రతి ఒక్క ఆసనం చిన్నపిల్లలకు చెప్పినట్టుగా చెప్పి, ఇంకో ఇది చేయండి అమ్మా షుగర్ తగ్గుతుంది, ఇది చేయండి అమ్మా బీపీ తగ్గుతుంది, ఇవి చేయండి అమ్మా మెడల నొప్పులు తగ్గుతాయి, కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ప్రతి ఒక్కటి చెప్తారండి. వారానికి 7 రోజులకి 7 రకాలు చెప్పిస్తారు. చక్కగా చాలా చక్కగా చెప్పిస్తారు. నేను 7 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఇంత మటుకు నాకు ఎటువంటి డిసీజ్ లేదు. చిన్నపిల్లలాగా గంతులు పెట్టుకుంటూ వాకింగ్ చేసి యోగా చేసి చక్కగా ఇలా వస్తున్నామండి. నా పేరు విజయ్ మాధవి. ముందుగా శ్రీనివాస్ గురూజీ గారికి ధన్యవాదములు. నేను 10 డేస్ నుంచే వస్తున్నానండి. నాకు ఒక బాగా కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అన్నీ ఉండేవి. ఫస్ట్ రోజు నుంచే 10% వరకు బాగా తగ్గినాయండి. గురువు గారు చాలా బాగా నేర్పిస్తారండి. గురువు గారు బయట వాళ్ళు డబ్బులు తీసుకున్నా కసురుకుంటూ విసురుకుంటూ నేర్పిస్తారండి. గురువు గారు మాత్రం నాన్నలు అమ్మలు 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 అనుకుంటూ నేర్పిస్తారండి. చాలా బాగా నేర్పిస్తారు మా గురువు గారు. గురువు గారికి ధన్యవాదాలు. సార్కి చెయ్యిల పైకి లెగదండి. మా సార్కి 7 ఇలా లెగము. అయితే సారు కూడా 10 డేస్ నుంచి వస్తున్నారండి. ఇక సార్కి అయితే షుగరు బీపీ అన్నీ ఉన్నాయి. షుగర్ కూడా చాలా కంట్రోల్ అయ్యింది, బీపీ కంట్రోల్ అయ్యింది, చెయ్యి లెగుస్తుంది, 7 బాగా కదులుతున్నాయండి. అసలు నేను చాలా ఆనందంగా అసలు రోజు యోగా చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాను. గురువు గారికి మాత్రం చాలా ధన్యవాదాలు అండి. ఇక్కడ పతంజలి యోగా సాధన సమితి ఆధ్వర్యంలో యోగా సాధన చేస్తున్నటువంటి ఎంఈఓ గారు, ఎంఈఓ కృష్ణమూర్తి గారు, మరి ఆయన ఇక్కడే పదవి విరమణ కూడా చేశారు యోగా సాధన చేస్తూనే. మరి ఆయన కూడా ఆయన యొక్క యోగా సాధన అనుభవాలు కూడా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. గురూజీకి నమస్కారాలు. యోగా సాధన సమితి సమితిలో భాగంగా ప్రతిరోజు ఇక్కడ వనస్థలపురంలో రైతు బజార్ పక్కన ఉన్న హిడో పార్క్ లో ప్రతిరోజు కార్యక్రమం జరుగుతుంది. నేను క్యాజువల్ గా వాకింగ్ కొరకు వచ్చేది. మార్నింగ్ సెషన్ లో 30-40 మంది దాకా కూర్చొని యోగా చేసేటువంటిది చూశాను. అది ఎప్పుడైతే యోగా వల్ల ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి వెంటనే ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. అద్భుతమైనటువంటి విధానం ద్వారా మంచిగా ఆత్మీయభావంతో మా గురువుజీ శ్రీనివాస్ గురువుజీ చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసలు ఏ వెలగట్టలేనటువంటి సర్వీస్ వారిది. ఎందుకంటే అంత ఆప్యాయతగా పిలుచుకుంటూ మన మనసులో ఉన్నటువంటి భావాలను కూడా తెలియజేసేటువంటి, అంటే ఇక్కడ మనకు రిలాక్సేషన్ జరుగుతుంది, యోగాతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఎందుకంటే అందరు సర్కిల్ 40-50 మంది వచ్చటం, కలుసుకోవడం, మాట్లాడుకోవడం, యోగా చేసడం వల్ల ఒక ఫ్యామిలీ ఒక మంచి వీ ఫీలింగ్ అనేటువంటి భావంతో ఆనందంగా జరిగేటువంటి కార్యక్రమంలో మేము పాల్గొనడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. చూశారుగా, ఈరోజు మా ప్రతినిధి గంగం శివశంకర్ గారు వనస్థలిపురం రైతు బజార్ కూడా పార్క్ నుండి పతంజలి యోగా సాధన సమితి స్థాపించి దాని ద్వారా ఎందరికో ఉచితంగా ఈ యొక్క యోగాను అభ్యసింపజేసి ఈ యోగా ద్వారా ఎన్నో లాభాలను పొందినటువంటి వారు, వారి మాటల్లోనే మనం విన్నాం.
విషయాలన్నింటినీ. కాబట్టి పతంజలి యోగా సాధన సమితిని స్థాపించిన పి శ్రీనివాస్ గారు ఎంతో కష్టపడి ఎంతో మందికి ఆరోగ్యదానాన్ని చేస్తున్నారు. వారిని నిజంగా అభినందించవలసిన విషయం ఉంది. వీరికి అండగా నిలుస్తున్నటువంటి ప్రధాన కార్యదర్శి గంగం శివశంకర్ గారు, యాదయ్య గౌడ్ గారు, డాక్టర్ శూలపాణి గారు, ఆర్కే రావు గారు, కృష్ణ గారు, నరసింహారెడ్డి గారు, పద్మావతి గారు, జయప్రద గారు, మల్లీశ్వరి గారు, ఐలేష్ గారు, వినోద గారు, రమా గారు, సుచిత్ర గారు, సురేష్ చారి గారు, సత్యనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు, సూర్యనారాయణ గారు, యాదగిరి గారు, మరి వీరితో పాటు ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ గారు ముద్దగోని రామ్మోహన్ గౌడ్ గారు, కార్పొరేటర్లు ప్రసన్న రామ్మోహన్ గౌడ్ గారు, వనస్థలిపురం కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి గారు, వీరందరి సహాయ సహకారాల వల్ల వీరు ఎంతోమందికి ఈ యోగాను పంచుతున్నారు, యోగా లాభాలను పంచుతున్నారు. వీరందరినీ కూడా అభినందించవలసిన అవసరం ఉంది. ఇకపోతే వీరేమని తెలిపారంటే, రానున్నటువంటి ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వనస్థలిపురం హూడా పార్కులో పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వనస్థలిపురం చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా వీరు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి అందరికీ ఇదే ఆహ్వానం.